హాయ్ ఫ్రెండ్స్, వంటల సవాడికి స్వాగతం. ఇవాళ మనం చికెన్ లివర్ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు 150 గ్రాముల చికెన్ లివర్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసి మసాలా అంతా కూడా లివర్కి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్లు పోసి మరోసారి కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నీరంతా ఇంకిపోయేంత వరకు లివర్ని ఉడికించుకొని 1/2 స్పూన్ గరం మసాలా వేసి మరోసారి కలుపుకొని 1 నిమిషం పాటు స్టవ్ పైన ఉంచి ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.